కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుబడిన లేఖనంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మరికొద్ది నిమిషాలు మన మధ్య ఆయన మహిమ పొంది మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ మనం పరిశీలిస్తే ఒక మాట అంటున్నాడు 25వ వచనంలో, నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట. అంటే పురుగులన్నిటినీ పంపించి పంటంతా తినేయమని సెలవిచ్చింది ఎవరు? అంటే ఇన్నాళ్ళు మనం ఏమంటూ వచ్చాం? సైతాన్ 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 అనుకుంటూ వచ్చాం కదా. ఈ కష్టాలన్నిటికీ కారణం ఈ బాధలకి. ఒక బాధ పోతే మరొక బాధ, ఆ బాధ పోతే ఇంకొక బాధ, ఆ కష్టం పోతే ఇంకొక కష్టం, ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అపవాది మమ్మల్ని ఎంత తినేస్తున్నాడండి బాబు, ఎంత బాధ పెట్టేస్తున్నాడు, ఎంత కృంగదీసేస్తున్నాడు, నిజంగా మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా. దేవుడు పర్మిట్ చేస్తేనే వచ్చినాయి అవన్నీ. ఆయన సెలవిచ్చాడంట, ఆయన పంపించాడు. వెళ్ళండి, నా మాట వినట్లేదు, ఎల్లో వెళ్ళండి, అసలు నా వైపు చూడట్లేదు, ఎల్లో వెళ్ళండి, మీ పవర్ ఎండు చూపించండి. వచ్చి మనల్ని బాధ పెడుతుంది సైతాన్ దూతలే కానీ, వచ్చి మనల్ని బాధ పెట్టేది సైతాన్ సంబంధమైనవే కానీ, దేవుడు పర్మిషన్ లేకుండా మన ఒంటి మీద చేయటానికి ఎన్ని ఘట్స్ అండి వాటికి, అసలు మనల్ని బాధ పెట్టడానికి ఎన్ని తొమ్ములండి అంటాను నేను. ఎందుకంటే మనం ఎవరో చెప్పనా, ఆయన పిల్లలం, ఆయన కనుపాపలం. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ఆయన. కానీ ఆయన అంత కాపాడుతుంటే, కాపాడుతుంది ఆయన, ఆయన కాపాడబట్టి పచ్చగా ఉన్నాం, ఆయన కాపాడబట్టి ఆరోగ్యంగా ఉన్నాం, ఆయన కాపాడబట్టి ఈ విధమైన అందచందాలతో ఉన్నాం, ఆయన కాపాడబట్టి ఈ విధంగా క్షేమస్థితిలో ఉన్నాం అనే సంగతి మనం గ్రహించకపోతే, సరే 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 ఒక్కసారి వారు గ్రహించేటట్టుగా ఒక్కసారి ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి ఆ పవర్ ఏంటో, మీ పవర్ ఏంటో చూపించండి అని దేవుడే పంపిస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఒకసారి పంపించండి, ఒకసారి వెళ్ళండి, ఒకసారి మీరేంటో చూపించండి. మీరు వెళ్తేనైనా సరే వాళ్ళు అప్పుడైనా నా వైపు తిరుగుతారేమో, అప్పుడైనా ప్రార్థన చేసి మోకాళ్ళేస్తారేమో, అప్పుడైతే అయ్యో యేసయ్యా క్షమించయ్యా, మేము క్షేమస్థితిలో ఉండగా మేము నీ వైపు తిరగలేదయ్యా, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మేము లోకం అనుకుంటూ, డబ్బు అనుకుంటూ, ఇక సోకులు అనుకుంటూ, ఇక ఎంజాయ్మెంట్లు అనుకుంటూ, ఇక వాటి కోసం వీటి కోసం వెంపర్లాడుతూ పరిగెత్తామయ్యా, అయ్యా సారీ అయ్యా సారీ అయ్యా క్షమించాయా, బుద్ధి గడ్డి తిందయ్యా క్షమించాయా, ఇక వాటి జోలికి వెళ్ళమయ్యా, నీ వైపు తిరుగుతామయ్యా అని దేవుని వైపు తిరిగితే ఆయనకి కావాల్సిందే అది. ఆయన పిల్లలు ఆయన చేసే మేళ్ళన్నిటిని బట్టి ఆయన వైపు తిరుగుతూ, దేవా థ్యాంక్ యూ లార్డ్, దేవా మీకు కృతజ్ఞతలు అయ్యా, మీకు ఇంకా ఎలా ఉంటే ఇష్టమయ్యా, ఇంకా మీకు ఇష్టంగా బ్రతుకుతామయ్యా, మీకేమేం మాలో కష్టంగా ఉన్నాయా, ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ఇంత సుఖపెడుతున్నాం, మేము మమ్మల్ని సంతోష పెడతామయ్యా, మమ్మల్ని సంతోష పెడుతున్నాం, మేము మిమ్మల్ని సంతోష పెడతామయ్యా, మమ్మల్ని ఆనందపరుస్తున్నాం, మేము మిమ్మల్ని ఆనందపరుస్తామయ్యా, ఇంకా మాలో మీకు ఇష్టం లేని ఏమైనా చూపి అయ్యా, వాటిని కూడా మేము సరి చేసుకుంటామయ్యా, వాటిని కూడా మార్చుకుంటామయ్యా, మీకు ఇష్టలుగా మారిపోతామయ్యా, ఇలా ఎవరు అంటూ ఉంటారో వాళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది ఆయనకి. అసలు ఆయన ఏం చేస్తారో తెలుసా, కన్ను పాపలాగా చూసుకుంటా ఉంటాడు, అసలు కునుకక నిద్రపోక కాపాడుతూ, అసలు అపవాది దగ్గరికి వస్తే కాలిపోతారు అదే పనికి మనవాడు, దగ్గరికి వచ్చి నా సొత్తు ముట్టుకున్నావో అగ్నైపోతావు, జాగ్రత్త తగలడిపోతావు, జాగ్రత్త నా సొత్తు నేను కాపాడుతున్నాను, గెలవట్ చూసుకో, అది వాళ్ళ సంగతి చూసుకో, వాళ్ళు కొంచెం అడిగి తిరుగుతున్నారు కదా, కొంచెం మీ పవర్ ఏంటో. అప్పుడు వాడు మన దరిదాపుల్లోకి రాడాడండి. హల్లెలూయా. ఎప్పుడు మేళ్ళు చేస్తున్న ఆ దేవుని మేళ్ళను గ్రహించి, ఆ దేవుని వైపు చూస్తూ, ఆ దేవుణ్ణి ఆ దేవుని సంతోష పెడుతూ, ఆ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ, ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్తూ, ఇంకా అలా 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 మనం ఆయన సంతోష పెడతా ఉంటే ఆయన సంతోషపడతా ఉంటాడు, మనల్ని సంతోష పెడతా ఉంటాడు. చెప్పండి చెప్పండి, ఆయన సంతోషపడతా ఉంటాడు, మనల్ని సంతోషపడతాడు, ఆయన సంతోషపడతా ఉంటాడు. కానీ ఇప్పుడు సంతోష పెడుతున్న ఆ పిల్లోడు ఎవరండి బాబు, నన్ను వీడియో తీసుకుంటున్నాడు ఇందాక నుండి, చక్కగా కెమెరా పెట్టేస్తారు, తీరా బాబు తీ, మరి ఇప్పుడు వెళ్ళిపోయాడు అసలు చాండర్ లేడు, ఆడు ఆడు పెట్టుకొని ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాడు అండి నన్ను. హల్లెలూయా, వెరీ గుడ్ రా, సరే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ సైజుని బట్టి నాకు ఆనందం వేసింది అసలు. ఒకసారి ఆలోచిస్తే ఇంత సంతోష పెడుతున్న దేవుణ్ణి మనం మర్చిపోయి
ఆ దేవుని వైపు తిరగటం మర్చిపోయి, ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పటం మర్చిపోయి, ఇంకోవైపు తిరిగి అపవాదిని సంతోష పెడతా ఉంటే ఎలా తట్టుకుంటాడండి ఆయన? అపవాదికి జై కొడతా ఉంటే ఎలా సంతోషపడతాడండి ఆయన? ఇప్పుడు లోకాశల్లో పడిపోయి, లోక సుఖాల్లో పడిపోయి, డబ్బు సంపాదనలో పడిపోయి, ఫ్రెండ్స్ సంతోషాల్లో పడిపోయి, ఈ జల్సాల్లో పడిపోయి, పార్టీల్లో ఫంక్షన్లో పడిపోయి, అంటే ఇవన్నీ ఎవడ పెడుతున్నాడు చెప్పను, అపవాది పన్నాగాలన్నమాట మనల్ని దేవుని నుండి ఎలాగైనా దూరం చేస్తే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అప్పుడు కానీ నా సంగతి ఏంటో వాళ్ళకి చూపించలేను అని మన మీద కసెత్తిపోయి ఉన్నాడు తెలుసాడు. ఎందుకంటే ఆడు వదిలేసి వచ్చాం కదా, ఇంతకుముందు ఆడి బ్యాచే కదా మనం, ఆడి బ్యాచ్ వదిలేసి వేసే బ్యాచ్లోకి వచ్చేసాం. ఎప్పటికైనా సరే మిమ్మల్ని దాకా దొరకరా, ఎప్పటికైనా నా సంగతి ఏంటో చూపినా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాను చూడు అంటూ వాడు కొత్త కొత్తలాడుతుంది వాడు లోపల. ఇప్పుడు అలా కొత్త కొత్తలాడుతున్న టైంలో టైం కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల మనం ఏం చేసాం? పండ్లా దొరికాం. ఏ కానీ మీరేం చేస్తారు చేయండి అని దేవుడు అప్పగిచ్చాడు. తగ్గొట్టేస్తున్నాడు పట్టుకొని. ఏం చేస్తున్నాడు? తగ్గొట్టేది. ఎందుకంటే ఆ టైమే కావాలి ఆడికి. ఆయన పర్మిషన్ ఇస్తే ఇంకేమన్నా, సపోజ్ ఒక మాట అండి, నేను నిక్కు బాబు పర్మిషన్ ఇచ్చామనుకోండి థియోఫిలస్ని కొట్టేసేయండిరా మీకు ఇష్టం వచ్చినట్టని, అరే బాబు కంగారు పడద్దు మేము అలా ఎందుకు ఇస్తాంలేరా అది వాళ్ళ కంగారు పడ, మేమిద్దరం పర్మిషన్ ఇచ్చామనుకోండి ఏం చేస్తారు శత్రువులు? అంటే ఆడంటే ఇష్టం లేని వాళ్ళు అంతా చితకుట పడేస్తారు. అంటే అందరికీ ఆడంటే చాలా ఇష్టం అనుకోండి, ఊరే చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారని మా మనోడి గురించే చెప్తున్నా. ఒకసారి ఆలోచిస్తే మేము పర్మిషన్ ఇవ్వనంత వరకు ఎవడన్నా ఏలేస్తే ఊరుకుంటామా? అసలు దగ్గరికి వచ్చి అలా ఏలు పెట్టాలంటే ఒకసారి మా వైపు చూస్తారు, నేను మా వైపు చూస్తారు కదా. థియోఫిలస్ని వాళ్ళ డాడీ నేను కాపాడుకున్న దానికన్నా ఎక్కువగా మన దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎక్కువగా కాపాడుకున్నాడు ఆయన. కన్ను పాపలాగా మనకెప్పుడు ఏది కావాలో అది మనం అలా అంటే చాలు మన అవసరం తీర్చేస్తున్నాడు. అలా అంటే చాలు మన సమస్య నుండి బయట పెట్టేస్తున్నాడు ఆయన. ఇది కష్టంగా ఉందా అంటే వెంటనే కష్టం నుండి బయట పెడుతున్నాడు. ఎన్ని మేళ్లు చేస్తున్నాడండి అసలు ఆయన, ఎన్ని రీతులు ఆదుకుంటున్నాడండి అసలు, ఎన్ని విధాలుగా ఆయనకి మనం కృతజ్ఞత చెప్పాలండి. ఎంత రుణపడిపోయామండి మనం ఆయనకి. హల్లెలూయా. ఎంత రుణపడిపోయామండి. ఇంత సంతోష పెడుతుంటే మనం ఆయన వదిలేసేసి సైతాన్ పార్టీలో చేరిపోయి సైతానికి మనం సైతానికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ సైతానికి ఇష్టమైనట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే ఆయన బాధేసేసింది. దేవుడే అప్పగిచ్చాడు. అప్పగిస్తే ఒకటి వదులు పెడితే ఒకటి, ఒకటి వదులు పెడితే ఒకటి, ఒకటి వదులు పెడితే చూడండి అదేదో మనం చూస్తాం చూడండి. మొదటి అధ్యాయం 4 వచనం, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేసినాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. ఇప్పుడు అంటున్నాడు మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా కన్నీరు విడను చూడ మాట 2 అధ్యాయం 12 చూడ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా సరే తిరిగి నా దగ్గరికి రండి. ఇప్పుడైనా తిరగండారా నా వైపుకి, మనస్ఫూర్తిగా తిరగండారా ఇప్పుడైనా నా వైపుకి. ఇప్పుడైనా కన్నీళ్లు విడవండి, నా వైపు తిరగండి. నాళ్ళు ఎలాగో దెబ్బలు తిన్నారు, దెబ్బలు తినేస్తున్నారు, కానీ దేవుని వైపు మాత్రం తిరగట్లేదు అనుకోండి, దేవుని వైపు తిరగట్లేదు అనుకోండి, ఆ దేవునికి కనికరం వస్తుందా మన మీద? ఆయన వైపు తిరిగామనుకోండి, అయ్యా బుద్ధి గడిదింది, అయ్యా క్షమించయ్యా అని దేవుని వైపు తిరిగామనుకోండి, మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పనా? మొన్న ఎందుకు తిరగలా అనిపించు అనే దేవుడు కాదు, కరుణావాత్సల్యం గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప గల దేవుడు ఆయన. అసలు ఆయన కొంచెం కోపం వస్తుంది కానీ, ఆ కోపం నిమిషం వస్తుంది కానీ ఆయన దయమాస్త్రం ఆయుష్కాలం అంత ఉందండి ఆయన దయ. హల్లెలూయా. మన ఆయుష్కాలం అంత దయ ఉంది. కొంచెమే కోపం ఆయనకి, ఆ కొంచెం కోపం కూడా ఎందుకు వచ్చింది? ఆయనకి మనం పుట్టించాం ఆ కోపం, అది ఆయనది కాదు, అది మనం పుట్టించాం, మన చేష్టల వల్ల ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు మనం ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో అయ్యా అని ప్రభు సన్నిధిలో తప్పైందయ్యా, దెబ్బ తిన్నానయ్యా తప్పైందయ్యా అని ప్రభు వైపు తిరిగితే ఆయన కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయన చేయి ఉద్దేశించిన ఆ కీడు అది వదిలేశారే, రే 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 నిలిపరా, వదిలేశారు నా వైపు తిరిగాడరా, నా వాడరేగా, రే నా సొత్తు వదిలే, నా వాడు జోలికి నువ్వు వచ్చావు మళ్ళీ చూసుకో, అదేంటయ్యా నువ్వే కదా, చెప్పాడు ఇప్పుడు నా వైపు తిరిగాడాడు నా వాడు, మళ్ళీ కంచేసేస్తాడు ఆయన, కంచేసేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఏం కోల్పోయామని బాధపడ్డావో, ఏమేం పోగొట్టుకున్నావు బాధపడ్డావు, మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకి ఇస్తాడంట అని మన దేవుడు. హల్లెలూయా. అన్నీ తిరిగిస్తాడంట అదే కదా ఈరోజు వాక్యం మనం. అప్పుడు కడుపారా తిని
తృప్తి పొంది, థ్యాంక్ యూ లార్డ్ అని తృప్తి పొంది. వింత కార్యాలు జరిగించిన ఎలాంటి కార్యాలు, వింత కార్యాలు అంటే ఎలా ఉంటాయి? అవురా, రేపు నిజమే, నాకేనా అసలు, నేనేనా అసలు, నాకేనా అది వింత కార్యం అన్నమాట. అలాంటి వింత కార్యాలు చేస్తాడంట దేవుడు. మనం ఆయన వైపు తిరిగితే చాలండి, వింత కార్యాలు జరిగించిన ఆ దేవుణ్ణి బట్టి మనం ఉత్సాహంగా సంతోషంగా ఉంటామంట. హల్లెలూయా. ఆయన ఏమేమైతే పంపించాడో అన్ని మళ్ళీ కమ్ బ్యాక్ గో బ్యాక్ అంటాడంటే అన్ని వెళ్ళిపోతాయి. ఆయన మళ్ళీ కవచం వేసేస్తాడు మన చుట్టూ. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గునొందరు, ఎన్నటికీ సిగ్గునొందరు, ఇక ఎప్పటికీ సిగ్గుపడే ప్రస్తావనే రానివ్వడిక. ఆమెన్. అంటే ఎన్నటికీ సిగ్గుపడకూడదు అంటే, సిగ్గుపడనివ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? ఆయన తిరిగాం మళ్ళీ పరిస్థితులన్నీ మారంగానే రైట్ అబౌట్ టర్న్ అంతేనా? మళ్ళీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడేమో సుఖాలు సంతోషాలు పార్టీలు ఎంజాయ్మెంట్లు డబ్బులు సంపాదన ఇటు, కష్టాలు వచ్చినప్పుడేమో ఏసయ్యా ఎలా వద్దు దెబ్బతింటాం కదా. ఎవడైనా సరే ఇది అంటారు చూడండి, ఎవడైనా జీవితంలో ఒకసారేనండి దెబ్బతినేది, పెద్ద పెద్దగా దెబ్బతింటానికి ఏమైనా పసిపిల్లమా అంటారు చూడండి. మన పసిపిల్లమా, దెబ్బతిన్నాం ఇంతకుముందు, బుద్ధి నిజంగా బుద్ధి గడ్డిది అని అన్నవాళ్ళే అనండి ఎట్లాగా, లేదంటే మేమేమేం నీతిమంతులు అండి అన్నవాళ్ళు అనబాకండి. ఓకే, అయితే బుద్ధి గడ్డి తింది, ఏదో దెబ్బలు తిన్నాం, ఏదో అయ్యింది, పడ్డాం లేచాం పడ్డాం లేచాం, ఇక మళ్ళీ దేవుని వైపు తిరిగాం, ఇక నో టర్నింగ్ బ్యాక్, ఇక వెనక్కి తిరగొద్దు, ఇక వెనక్కి తిరగొద్దు అయ్యా, ఇక నువ్వు ఉండే జాలయ్యా, ఇక నిన్ను సంతోష పెట్టుకుంటూ నిన్ను సంతృప్తి పెట్టుకుంటూ నీకు ఇష్టమైన జీవిస్తూ నీకు ఇష్టం లేని మానేసుకుంటూ ఇక నీకు ప్రియంగా ఉంటామయ్యా అని మనం ఆయనతో అలా కనెక్ట్ అయిపోయి ఉన్నాం అనుకోండి, ఇక ఎన్నడూ సిగ్గుపడే ప్రస్తావన మన దేవుడు మనకి రానివ్వడు, రానే రానివ్వడు. హల్లెలూయా హల్లెలూయా. చక్కని సందేశం బాబు ద్వారా మీరు విన్నారు. సిగ్గుపడనివ్వరు, ఎవరిని సిగ్గుపడనివ్వరు, ఎలా సిగ్గుపడనివ్వరు అంటే కరువు అనేది రానియకుండా సిగ్గుపడనివ్వడు అనేది రెండవది. ఇంకా ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడ, నమ్మిన వారిని సిగ్గుపడ. దీనికే ఇంకొక మాట నేను అలా చూపించి నేను నా సందేశాన్ని నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి 22వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ ఇజ్రాయేలీల పక్షాన నిజంగా అదే జరిగిందండి. అక్షరాల 22వ కీర్తనలో 4-5 వచనాలు మనం చూద్దామా. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారయ్యా, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావయ్యా, వారు నీకు మొర్రపెట్టి విడుదల పొందారయ్యా, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అబ్బాబ్బాబ్బా, నీ యందు నమ్మిక ఉంచి వారు ఏం పడలేదంట, సిగ్గుపడలేదంట. నీ యందు నమ్మిక ఉంచి అయ్యా, వారు నీకు మొర్ర పెట్టారయ్యా, నీ యందు నమ్మిక ఉంచారయ్యా, వారు సిగ్గుపడక పోయిరి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు పరిస్థితి ఏంటి? నేను మాట చెప్పనా, ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే తొలిచూలు పిల్లలను హతం చేశాడో పస్కా పండుగ గురించి మనం తెలుసుకున్నాం కదా. పస్కా పండుగ జరిగింది, ప్రతి ఐగుప్తీనింత తొలిచూలు పిల్లలు హతమైపోయారు, శవాలు పెట్టుకొని ఏడ్చారు, వాళ్ళంతా దన్నాలు పెట్టి వెళ్ళిపోండ్రా బాబు అన్నారు. ఇక వెళ్ళిపోండ్రా బాబు అంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని నిలువెళ్ళా ఏ ఇట్ట ఏది ఇంతకు ముందు లానుంది కదా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఒక్కోసారి ఏమంటది, మన కుక్కలు పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కుక్క వీధిలోకి వెళ్ళింది, వీధిలో 10 కుక్కలు ఉంటాయి, ఈ ఇంట్లో కింగు కానీ ఇది, వీధిలోకి వెళ్తే మాత్రం ఇది అరిస్తే ఊరుకుంటాయట ఇవన్నీ. ఏడే పెచ్చపెచ్చుకున్నా, ఏడు దొరికే, ఏడురా ఏసేట, ఇప్పుడు మొత్తం 10 కుక్కలు ఏకమైపోయి మీద పడిపోతాయి, ఇవి పరిగెత్తుకుంటూ మళ్ళీ కాంపౌండ్లోకి వచ్చేసేటప్పటికి అప్పుడు ఆ యజమాని మళ్ళీ కర్ర తీసుకొని వచ్చిన కుక్కలన్నిటి మీద ఎదురాడతాడు. ఏయ్ ఏంట్రా, మా కాంపౌండ్లోకి వచ్చావు, మా కుక్క మీద కాంపౌండ్లో, ఇప్పుడు ఇప్పుడు ఈ కుక్కలో ఉండొచ్చుగా, ఇక్కడ ఉండదు, ఇది ఏం చేస్తా తెలుసా, ఏ రండి ఇప్పుడు చూసుకుందాం, రండి ఇప్పుడు చూసుకుందాం, రండి మళ్ళీ ఇది బయటికి వెళ్ళేది, మళ్ళీ ఇది అది ఎప్పుడైనా గమనించారు, అది ఇక మళ్ళీ బయటికి వెళ్ళేది, బయటికి వెళ్ళారు, రండి ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు అదే చేశారండి వాళ్ళు, ఇన్నాళ్ళేమో చిత్తక్ కొట్టేశారు వాళ్ళు పట్టుకుని వెళ్ళని. ఇప్పుడు దేవుడు వీళ్ళ పక్షాన నిలబడి వాళ్ళని చిత్తక్ కొట్టేస్తే ఇప్పుడు వాళ్ళే సంగతి అయి తీరిందా, అలా ఏడిపించి వాళ్ళ దగ్గర నుండి దౌర్జన్యంగా దోసుకొని అనుభవించండి రా అని చెప్పేసి వెళ్ళి వచ్చారండి. తీరా వచ్చిన తర్వాత వాళ్ళు కొత్త కొత్తలు ఆడిపోయి ఉన్నారు కదా,
అసలే దెబ్బలు దెబ్బలు తినేశారు ఆ దేవుడి ద్వారా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదని వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇనప రథాల గుర్రాలు వేసుకొని, అది కూడా 600 ఇనప రథాల గుర్రాలు వేసుకొని గొప్ప సైన్యం తీసుకొని దుమ్ము రేగొట్టుకుంటూ వచ్చేస్తున్నారండి. వీళ్ళ ముందుకు వెళ్ళడానికి దారి లేదు, సముద్రం అడ్డు పడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు, అయిపోయాక అయిపోయా మోసే కానీ రాగొట్టేస్తారు ఈడు వల్లే కదరా. మనం వాళ్ళని రెచ్చగొట్టాం, వాళ్ళు అలా అన్నాం ఇలా అన్నాం, వాళ్ళని బాధ పెట్టాం, ఇప్పుడు వాళ్ళు మేము చెప్పినవన్నీ మేము అన్న మాటలన్నీ మేము చేసిన చేష్టలన్నీ వాళ్ళు విన్నారు, ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టారో దాన్ని 10 రెట్లు బాధ పెడతారు అంతే కదా. చేతి నిండా దొరికేస్తారు ఇప్పుడు, వాళ్ళు 10 రెట్లు బాధ పెట్టేస్తారు ఇప్పుడు. అయిపోయాం ఇక ఈ సావు కొట్టేసి ఈడి మీద దోసేద్దామని చెప్పి తలరా, అరే నా మీద రాయలైతేమైద్దరా, మనందరూ దేవుడు మొర పెడదాం రా అన్నాడు. అందరు కలిసి దేవునికి మొర్ర పెట్టారండి. అదే అంటాడు అక్కడ చూడండి, వారు ఏం చేశారంట, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావయ్యా, నువ్వు వారిని రక్షించావు, వారు నీకు మొర్ర పెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చూడండి చూడండి ఏమంటున్నాడు, నీ యందు నమ్మిక ఉంచారు, నమ్మిక ఉంచి మొర్ర పెట్టారయ్యా వాళ్ళు, వాళ్ళ మొర్ర పెడితే నువ్వు వాళ్ళని సిగ్గుపరచలేదయ్యా, సిగ్గుపడనివ్వలేదు. ఏం చేశాడు సిగ్గుపడనివ్వకుండా, వాళ్ళ అలా మొర్ర పెడుతూ ఉండగానే ముందున్న సముద్రం రెండు పాయలుగా చీల్చేసిన ఇదే సమయంలో వెనకాల మళ్ళీ దూతను పంపిస్తే ఆ దూత పెద్ద అగ్ని స్తంభం లాంటిది ఒకటి మధ్యలో పెడితే ఆ కాంతిలో అసలు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియకుండా అక్కడక్కడే పిచ్చకొక్కలా తిరిగేటట్టు చేశాడు. వచ్చిన వాళ్ళు అందరినీ రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారు, రౌండ్ అబౌట్ అక్కడే తిరుగుతున్నారు రాత్రి అంతా. మధ్య మధ్యలో రథ చక్రాల ఆ సేలు ఊడిపోతున్నాయి అంట. ఆ సేలు ఊడిపోతుంటే మళ్ళీ అరే బండి పడిపోతుంది, ఎక్కడుందిరా ఈ సేల్లో మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ తోని మళ్ళీ ఊడిపోయి ఇలా చూడండి రాత్రి అంతా ఇదే జాతర. వెళ్ళకి తెల్లారికి వెళ్ళకేమో ఈ జాతర పెట్టి వీళ్ళని తెల్లారిలోపు వీళ్ళందరినీ సముద్రం అవతలకు తీసుకెళ్ళిపోయి వీళ్ళు అవతలకు వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు దాన్ని తీసేసి అగ్ని స్తంభం కళ్ళ ముందు చూచి, అమ్మో వీళ్ళ దేవుడు సామాన్యుడు, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదురా, హల్లెలూయా. ఇప్పుడు అలా అనుకుంటే ఏంట్రా వాళ్ళ దేవుడిని పొగుడుతున్నారు, దేవుడిరా తీసుకొచ్చేయండిరా అన్నాడు. మధ్యలోకి వచ్చేసారంట, అయ్యా వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తున్నారు అయ్యా, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి. ఆ కర్రాల చాపాడు మళ్ళీ రెండు పాయలు కలిసిపోయినాయి. సముద్రం మధ్య ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు బాధ పెట్టిన వాళ్ళంతా కళ్ళ ముందు శవాలై తేలాడుతుంటే అబ్బా దేవా నువ్వు గ్రేట్ అయ్యా అని దేవుని గణపరిచారు. ఇదంతా జరగటానికి కారణం ఏంటి, వారు నీ యందు నమ్మిక ఉంచారు, కష్టంలో దేవునికి మొర్ర పెట్టారు, దేవుడు వారిని సిగ్గుపడనివ్వలా. శత్రు సమూహాన్ని సిగ్గుపరిచాడు కానీ ఆయన మీద నమ్మిక ఉంచిన వీరిని సిగ్గుపడనివ్వాల. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎన్నటెన్నటికీ. ఈరోజు మనం ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నాం, దేవుడి మీద నమ్మిక ఉంచితే మన పూర్వీకుల్ని మన పితరులను ఎవరిని సిగ్గుపడనివ్వలేదు, మమ్మల్ని కూడా ఇప్పటి వరకు సిగ్గుపరచలేదు. సరే మీ సాక్ష్యం, మా సాక్ష్యం అయితే అది, మరి మీ సాక్ష్యం ఎన్నాళ్ళు ఆయన నమ్ముకున్న మిమ్మల్ని సిగ్గుపడనిచ్చాడా, ఎన్ని కార్యాలు చేశాడండి దేవుడు. నిజంగా కార్యాలు చేస్తేనే చేతులు ఎత్తను, ఊరికినే ఏదో నేను చేతులు ఎత్తమని ఎత్తట్లేదుగా. మీరు కార్యాలు చేశాడా, సిగ్గుపరిచాడా దేవుడు మిమ్మల్ని, సిగ్గుపడే పరిస్థితులు రాలేదా మీకు, సిగ్గుపడే పరిస్థితులు చాలా వచ్చినాయి కానీ దేవుని నమ్ముకొని మొర్ర పెట్టారు, ఆ మొర్ర ఆలకించాడు, సిగ్గుపడాల్సిన స్థలంలోనే మీరు గర్వంగా తలెత్తుకునేటట్టు చేశాడు దేవుడు. అదండి మన దేవుని గొప్పతనం, హల్లెలూయా, అది మన దేవుని గొప్పతనం. సిగ్గుపడే పరిస్థితులు వచ్చినాయి, అయిపోయింది కానీ ఇలా చాలాసార్లు అయిపోయాం భగవంతుడు, అయిపోయామయ్యా ఎన్నాళ్ళు ఎవరి ముందైతే మేము గ్రేట్గా మేము తిరిగామో వాళ్ళ ముందు అయిపోయామయ్యా, సిగ్గు తీసేస్తారా ఎప్పుడు అనుకుంటున్న టైంలోనే దేవుడు ఏదో అద్భుతం చేసి వాళ్ళ మధ్య మళ్ళీ ఇంకో స్టెప్ పైకి గనపరిచాడు దేవుడు. ఎన్ని చేశాడండి ఇలాగా, ఎన్ని చేశాడండి, హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు మన పూర్వీకులను సిగ్గుపడనివ్వలేదు, మనల్ని కూడా ఎన్నాళ్ళు మరి ఇక మీద సిగ్గుపడిస్తాడా, నో. ఆయన మీద నమ్మిక ఉంచిన ఎవరిని ఎప్పటికీ. ఇంకో మాట నేను జస్ట్ అలా చూపించేసి ముగించేస్తానండి. కొంచెం ముందుకెళ్తే 34వ కీర్తనలో ఒక్క మాట చూద్దాం. 34వ కీర్తనలో మనం చూస్తే 5వ వచనంలో అక్కడ కూడా ఇశ్రాయేలు గురించి అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. 34:5 వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. లజ్జ అంటే ఏంటి, సిగ్గు అంటే. వారి ముఖములు ఎన్నడును సిగ్గుపడనివ్వలేదంట. ఎన్నడు ఎవరు వారు, వాళ్ళెవరో కాదు, మన పూర్వీకులైన ఇజ్రాయేలీలు, మన పూర్వీకులు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మా పూర్వీకులనయ్యా ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదయ్యా, ఇప్పుడు నన్ను కూడా సిగ్గుపడనివ్వలేదయ్యా.
నిజంగా ఈ దావీదును ఆ పొజిషన్ లో ఎవరు వైపు చూచారు చెప్పన, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును అన్న ఈయన వారిని నీ వైపు చూచిన వారిని సిగ్గుపడనివ్వలేదు, నీ వైపు చూచిన నన్ను కూడా ఈ రోజున సిగ్గుపడ. ఏమంటే దావీదును ఏ విధంగా అక్కడ పైన చిన్ని చిన్ని లెటర్స్ లో మనం చూస్తే అక్కడ రాసం చూడండి, దావీదు అభిమేలకు ఎదుట వెదివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అభిమేలకు అనే రాజుకు దొరికిపోయాడు, సైనికులు తీసుకెళ్లిపోయారు, గొలుసులు పెట్టి బంధించి రాజు ముందు నిలబెట్టారు. రాజు అడుగుతున్నాడు దావీదు నువ్వే అని, ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితి. మౌనంగా ఉన్నాడు. అయ్యా ఈ పరిస్థితుల్లో కూడా రక్షించగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటే అది మీకేనయ్యా, నేను నమ్ముకున్న మీరు సామాన్యుడు కాదయ్యా, నీ అందు నమ్మికను ఉంచిన వారిని నువ్వెన్నడూ సిగ్గుపడనివ్వలేదు, నేను నీ వైపే చూస్తున్నానయ్యా, నువ్వు తప్పింకి ఈ పరిస్థితులు ఉండని ఎవరు ఆదుకోలేరే, నేను నీ వైపే చూస్తున్నానని దేవుని వైపే చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్న సమయంలో దేవుడు అన్నాడు జనం, పిచ్చోళ్ళలా ప్రవర్తించు వెర్రి వాళ్ళ ప్రవర్తించు అన్నాడు దేవుడు. దేవుడు ఇచ్చిన ఆలోచన చూడండి, సెకండ్స్లో దేవుడు ఆలోచన ఇచ్చేశాడు. అప్పటికప్పుడు వెర్రివాణి వల్లే ప్రవర్తించడం ప్రారంభించాడు, ఒక వెర్రివాణిలాగా ఒక పిచ్చోళ్ళలా ప్రవర్తించడం ప్రారంభించాడు. రకరకాల కుశల ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఈ రాజుకు అనిపించింది, ఎవడరా తీసుకొచ్చింది, ఎవడరాడా ఈ పిచ్చోడిని తీసుకొచ్చారేంట్రా, పిచ్చోడిని తీసుకొచ్చి దావీదు అంటారేంట్రా పరువు పోద్దరా బాబు, చే తీసుకెళ్ళిపోండి ఎక్కడ దొరికారు పడేసి వచ్చేయండి రా అన్నాడు. తీసుకెళ్ళిపోయి ఎక్కడ దొరికారు పడేసి తన్నే నీ గురించి తిట్లు తిట్టాడు మా రాజుగారు మమ్మల్ని అని చెప్పేసి తన్నే పంపించేస్తే అక్కడే మోకాళ్ళేసి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటూ ఏమంటాడు చెప్పన, మా పూర్వీకులు నీ తట్టు చూచినప్పుడు వారి జీవితాలకు వారి ముఖాలకు వెలుగు కలిగించావయ్యా, వారి ముఖాలను ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదయ్యా, ఈరోజు నేను కూడా నీ వైపు చూస్తే నాకు వెలుగునిచ్చావు. చీకటైపోవలసిన నా జీవితం, జీవితం నిజంగా చీకటే కదండి, నిజంగా ఈయనే దావీదని తేలిపోయి ఉంటే నిజంగా అక్కడ ఏమయ్యేదో చెప్పనా, తోలోలు చేసేవాళ్ళు సజీవంగా తోలోలు చేసేవాళ్ళు, ఈయన కొయ్యానికి తగిలిచ్చేవాళ్ళు, ఒకడు ముక్కు కోసేస్తానంటే ఒకటి చెవులు కోసేస్తానంటే ఒకడేమో ఒక్కొక్క పార్ట్ కోసేసుకుంటానంటే ఈ పరిస్థితుల్లో కసి పట్టిపోయి ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్య ఇప్పుడు కండకు కోసి పడేసే వాళ్ళు ఇన్ని, అంటే జీవితం చీకటైపోయేది, చీకటైపోవలసిన జీవితానికి వెలుగునిచ్చాడు, చీకటైపోవలసిన జీవితానికి వెలుగునిచ్చి సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో సిగ్గుపడనివ్వకుండా వాళ్ళ మధ్య తలెత్తుకునేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి తట్టు చూస్తే చేశాడా పని? ఈరోజు మనం ఎవరి తట్టు చూడాలి? పిల్లలైతే వాళ్ళ నాన్న తట్టు, వాళ్ళ అమ్మ తట్టు, పెద్దోళ్ళైతే వాళ్ళ పిల్లల తట్టు, మా పిల్లలు ఉన్నారు మా పిల్లల తట్టు కదా కదా. ఒకసారి అలా మనం వాళ్ళ తట్టు మనం చూడటం వల్ల, లేకపోతే మనకి ఎవరో బంధువులు ఉంటారు, ఏదో కష్టం వచ్చినప్పుడు మన మేనమ ఉంటాడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు లేకపోతే అన్నయ్య ఉంటాడు, కష్టం వచ్చినప్పుడు ఎవరో. నేను అంటున్నాను ఎన్నాళ్ళు చాలా దెబ్బలు తినేసాం కదా, చూసి వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చుట్టూ వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని, ఏదో ఆ టైంకి మనం ఫంక్షన్ పెడితే వచ్చి మనతో పాటు ఫంక్షన్లు ఎంజాయ్ చేసి భోజనం చేసి ఓకే ఓకే అని చెప్పి 100 రూపాయలు 200 చదివించేసి వెళ్ళిపోతారు, ఏదో అది కూడా చదివించకపోతే ఏడుతామని. నిజం కదా ఇది? కనీసం నేను ఒక్కోసారి ఏమంటాను ఏమనుకుంటాను చెప్పనా, వీళ్ళు తిన్న ఈ ఫ్యామిలీ అంతా దాదాపు 10 వచ్చేసి కూర్చొని తినేసేసారు, 10 హోటల్కి వెళ్ళి తింటే ఎంత అయింది? తక్కువ 5,000 అయింది. ఇప్పుడు వీళ్ళు ఎంత చదివించారు? 500 చదివి చెల్లిపోయారు. ఎంత? 5,000 తినేశారు, 500 చదివి చెల్లారు, కనీసం తిన్నదైనా చదివేలేదు వీళ్ళు. అనిపించదా చెప్పండి? మీకు ఎప్పుడు జరగలేదా? మీకు ఎప్పుడు జరగలేదా? నేను అంటున్నాను మనకున్న బంధువులంతా ఎందుకు పనికి వస్తారు, కానీ నిజంగా కష్టంలో ఆదుకునే బంధువు ఎవరైనా ఉన్నారా చెప్పన, ఆయన ఒక్కడే. మన కష్టం అన్నప్పుడు మనల్ని ఆదుకునే బంధువు, మన ప్రాణ స్నేహితుడు, మన సహాయకుడు, మన విమోచకుడు ఆయన. ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే బ్రతుకుతున్నామండి. కష్టం వస్తే వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలి? ఆపద వస్తే వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలి? ఎవరో మనం చూడాలి అంటే, మనం ఎవరో చూడొద్దు, ఎవరో చూసినా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఏమంటారు చెప్పన, అమ్మా నేనున్నా, నేనున్నానంటారు కొంతమంది, చాలా మంది నేనున్నానమ్మా నేనున్నాను, ఏం అక్కర్లా, జస్ట్ నా ఫోన్ నెంబర్ రాసుకో, జస్ట్ ఒక రింగ్ ఇవ్వు, నువ్వు ఫోన్ కూడా చేద్దావు. ఏంటంట ఈ మాటలు నిజమేనా? మీతో ఎవరు మాట్లాడలేదా? చిట్టి నగరోళ్ళతో ఎవరు అలా మాట్లాడలేదు అనుకుంటా బాబు, మాట్లాడారా? ఒక రింగ్ ఇవ్వమ్మా చాలు, వాలిపోతాను వచ్చి మీ దగ్గర, నేను చూసుకుంటాను. అన్నవాళ్ళు ఏమైపోయారు మీ కష్టంలో? నువ్వు ఫోన్ మీద ఫోన్ 10 చేసినా నీ ఫోన్ కూడా ఎత్తరుగా కదా.
నేను అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. 46వ కీర్తనలో అక్కడ అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. బలిష్టం అండి ఆ మాట. ఆ మాట ఆపద వచ్చినప్పుడు నమ్ముకోదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. కనుక ప్రియ దైవ జనాంగం, మా ప్రభు పేట నేను చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపడనివ్వాల. రెండోది, ఆయన వైపు చూచిన వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపడను. ఎన్నడూ సిగ్గుపడాల. అయ్యా నా పూర్వీకులను ఎన్నడూ సిగ్గుపడడం వల్ల, వాళ్ళు నీ తట్టు చూచారు వాళ్ళని సిగ్గుపడినవల్ల, ఇప్పుడు నేను కూడా నీ తట్టు చూచా, ఇలాంటి కండిషన్లో కూడా నన్ను సిగ్గుపడినవలేదు అయ్యా, నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా, నువ్వు నిజంగా గ్రేట్, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఎన్నాళ్ళు ఒకవేళ సిగ్గుపడే పరిస్థితులు వచ్చినాయేమో, ఎన్నాళ్ళు దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, సమస్యల మీద సమస్యలు, కృంగదీసి నలిపేసి చితక్కొట్టేసి చితక్కొట్టేసినయ్యా. నేను అంటున్నాను, ఇప్పుడైనా సరే ఆయన వైపు తిరుగుదాం. విన్నానే, ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం, ఆయనకి మొర్ర పెడదాం. మన పరిస్థితులన్నీ మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సిగ్గుపడే పరిస్థితి ఎన్నటి అన్నటికీ మన జీవితంలో రానివ్వడు.